ప్రసన్న వదనం. ప్రశాంతంగా చూద్దాం అనుకున్నా బట్ కొన్ని సీన్స్ ఇరిటేషన్ తెప్పించాయి. అవి మినహాయిస్తే ఒక యావరేజ్ వాచ్ భయ్యా ఈ వీకెండ్కి. ఎందుకు ఇలా అన్నానంటే ఫస్ట్ హాఫ్ అయినంత వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మూవీ. హీరోకున్న లోపం అదే ఫేస్ బ్లైండ్నెస్ గురించి చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. దానివల్ల చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్ రావచ్చు, బట్ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ పట్టుకున్నారు అండ్ అది కూడా బాగానే చూపించారు ఇంట్రెస్టింగ్గా. ఇంటర్వెల్ ట్విస్ట్ వాజ్ గుడ్. మనకి ఏమాత్రం ఈ టెన్షన్ బిల్డ్ అవ్వడానికి కారణం కూడా హీరో ఆ కేసులో ఇరుక్కుపోవడం. సో ఇంతవరకు బాగానే ఉంది, బట్ అసలు ప్రాబ్లం సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయింది. ఒక మంచి థ్రిల్లర్ తీయడానికి సరైన స్కోప్ ఉంది మూవీలో. మ్యాక్సిమం 70% వరకు బాగానే ఉంది అనిపించింది. సెకండ్ హాఫ్లో హీరో ఆల్మోస్ట్ పెద్ద సమస్యలోనే ఇరుక్కుంటాడు. అందులో నుంచి బయటపడాలి అంటే చాలా కష్టం. అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటే అంత బాగుండేది మూవీ, బట్ అన్ఫార్చునేట్లీ ఆ రైటింగ్ అస్సలు బాగాలేదు. చాలా అంటే చాలా ఈజీగా క్లైమాక్స్ ముగించేశారు. ఈ పోర్షన్స్ లో పెద్ద ఎఫర్ట్ పెట్టలేదు అనిపించింది నాకు. సీరియస్ సిచ్యువేషన్స్ లో కామెడీ చేసేసారు. క్లైమాక్స్ లో అసలు ఏమవుతుందో అర్థం కాదు, చాలా కామెడీగా ఉంటుంది. హీరోయిన్ ఫస్ట్ హాఫ్ లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో చూపించారు, బట్ బ్యాడ్లీ యూజ్డ్. ఏదైనా ఎలిమెంట్ మూవీని కాపాడింది అంటే అది మ్యూజిక్. బీజిఎం అండ్ మ్యూజిక్ చాలా ప్లస్ ఈ మూవీకి. నార్మల్ సీన్స్ ని కూడా బీజిఎం తో హైలైట్ చేశారు. ఒక మేజర్ ట్విస్ట్ ఉంది ఇంటర్వెల్లో, అది రివీలింగ్ బాగుంది అండ్ ఆ టైంలో బీజిఎం కూడా బాగుంది. సుహాస్ గారి యాక్టింగ్ వాజ్ గుడ్, బట్ అన్ని మూవీస్ లో ఒకే లుక్ మెయింటైన్ చేస్తారని అనిపించింది. కొంచెం డిఫరెన్స్ చూపిస్తే బెస్ట్. పోలీస్ క్యారెక్టర్ లో భూతద్దం భాస్కర్ నారాయణలో చేసిన హీరోయిన్ నటించారు, డిడ్ ఏ డీసెంట్ జాబ్. బట్ ఆమె క్యారెక్టర్ కూడా సరిగ్గా ఎండ్ చేయలేదు. క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంత బాగుందో ఎండింగ్ అంత దారుణంగా చేశారు. ఇంకోటి ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే హీరోకున్న ఆ ఫేస్ బ్లైండ్నెస్, దానివల్ల ఒక నార్మల్ థ్రిల్లర్ చూస్తున్నా సరే కొంచెమైనా ఇంట్రెస్ట్ ఉండడానికి కారణమైంది. ఫైట్స్ అవి రియలిస్టిక్ గా ఉన్నాయి, విచ్ ఇస్ గుడ్ అండ్ అందరు యాక్టర్స్ బాగానే చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ యావరేజ్ అనిపించింది, మేబీ చిన్న బడ్జెట్ ఉందనుకుంటా మూవీకి, చాలా తక్కువలో కానీ చేశారు అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే డీసెంట్ వాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ వీకెండ్ కి ఇంకే మూవీస్ బాగోకపోతే ఈ మూవీని ఆప్షన్ గా పెట్టుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే, చాలా మందికి ఇలా అనిపించకపోవచ్చు. సో ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.